హాయ్ అండి అందరికీ. అందరికైతే ఫస్ట్ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు, అలాగే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. నేను ముందుగానే చెప్తున్నాను, ఎందుకంటే ఇది ముందుగానే సెలబ్రేషన్ చేశారు మంచిర్యాలలో, మంచిర్యాల జిల్లాలో. నేనైతే మంచిర్యాలలో 4.5 ఇయర్స్ ఉన్నానండి. అక్కడ ప్రతి సంవత్సరము మహిళా కౌన్సిలర్ గారు ప్రతి సంవత్సరం ఇలా సెలబ్రేషన్ చేస్తారండి. ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఒక రెండు రోజుల ముందే చేస్తారు, ఎందుకంటే కరెక్ట్ ఉమెన్స్ డే రోజు ఫ్రెండ్స్తో చేసుకుంటారని అందరూ. వీరే అండి మహిళా కౌన్సిలరు చైతన్య సత్యపాల్ రెడ్డి గారు, వారితో నేను వీడియో తీశాను ఒకటి. చాలా బాగా చేస్తారండి మా వార్డులో అందరికీ. ఇక్కడైతే అన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు, అన్ని స్టాల్స్ ఉంటాయి, ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడైతే 1 గ్రామ్ గోల్డ్ స్టాల్స్, మన ఆడళ్ళకి అయితే చీరలు 1 గ్రామ్ గోల్డ్ కనబడితే చాలు కదండి, బాగా అన్ని కొనేస్తాము. నాకైతే నచ్చినాయి, నేను కొన్ని తీసుకున్నాను. సో ఇక్కడ నచ్చినవన్నీ ఒకసారి వీడియో తీశాను. వడ్డానం అయితే చాలా బాగుంది, ఈ నగలు కూడా చాలా బాగున్నాయి, ఇక్కడ కూడా అన్ని బాగున్నాయి, చీరలు కూడా మంచిగానే ఉన్నాయండి, చాలామంది తీసుకున్నారు. ఇక్కడ ఇట్లా ప్రతి సంవత్సరము మహిళా దినోత్సవం రోజు చిన్న చిన్న స్టాల్స్ అక్కడ గ్రౌండ్ ఉంటుందండి, గ్రౌండ్ లో ఏర్పాటు చేస్తారు. మా అపార్ట్మెంట్ ఎదురుగే ఉంటుంది గ్రౌండ్. నేనైతే 4.5 సంవత్సరం ఉన్నాను మంచిర్యాలలో. ఇక్కడైతే ఆయుర్వేద ప్రోడక్ట్స్, తర్వాత ఇవి హోమ్ మేడ్ చాక్లెట్స్ అండి, ఇవి కూడా బ్లౌజ్ పీసెస్. అన్ని ఇలా స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. మహిళలందరూ కొంతమంది ఇండిపెండెంట్ గా వ్యాపారం చేస్తుంటారు కదా, వాళ్ళందరూ పెట్టుకుంటారండి. ఇవన్నీ మట్టివి, మట్టితో చేసినవి. తర్వాత ఇక్కడ ఇది గొప్పగా ప్రారంభం చేస్తున్నారు వైభవ్ జ్యువెలర్స్. మనమైతే అందులో ఒక కూపన్ ఫిల్ చేస్తే మనకు 1 గ్రామ్ లక్కీ డ్రాజ్ ఇస్తారు. ఇవైతే బ్యాంగిల్స్ అండి, చేతితో చేసిన బ్యాంగిల్స్. ఆ అమ్మాయి చాలా బాగా చేసింది, నేనైతే తీసుకున్నాను బ్యాంగిల్స్, నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇవైతే నేను తీసుకున్న బ్యాంగిల్స్ అండి, 2 పెయిర్స్ తీసుకున్నాను. ఆ రెడ్ వచ్చేసి 280, తర్వాత పింక్ 2 బ్యాంగిల్స్ వచ్చేసి 100 తీసుకున్నారు. తర్వాత రబ్బర్ బ్యాండ్స్ కూడా తీసుకున్నాను, ఇవైతే 50 రూపీస్కి ఇచ్చారు. ఇక్కడైతే మొత్తం హోమ్ మేడ్ ఇంట్లోకి అవసరమయ్యే సామాన్లు కూడా ఉన్నాయండి. అన్ని స్టాల్స్ అయితే చక్కగా పెట్టారు. ఇలా ప్రతి సంవత్సరం చేస్తారండి వార్డ్ కౌన్సిలర్ గారు, మహిళా కౌన్సిలర్ కాబట్టి చాలా హెల్ప్ చేస్తారు, మంచిగా అభివృద్ధి చేస్తారండి. ఇక్కడైతే మొత్తం స్కూటీలు అన్ని కార్స్ కూడా పెట్టారు, అది నేను తీయలేదు. ఇక్కడైతే మనకి సెల్ఫీ స్టాండ్ కూడా ఏర్పాటు చేశారండి మహిళలందరూ ఫొటోస్ దిగడానికి. చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడైతే ఫస్ట్ ఎంట్రన్స్లో ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ పాప కూచిపూడి డ్యాన్స్ అండి, పాట అయితే పెట్టట్లేదు నేను. ఇక్కడైతే అందరూ మహిళలు హాజరైన వాళ్ళందరినీ ఒకసారి వీడియో తీశాను, చాలామంది వచ్చారు. ప్రతి సంవత్సరం ఇలా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి, అన్ని చోట్ల ఇలా జరుగుతే ఇంకా చాలా బాగుంటుంది. ఈ చైతన్య అక్క గారు అయితే చాలా బాగా చేస్తారు అసలు ఆర్గనైజింగ్, అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే ఇలా ఫస్ట్ మహిళలు దీపాలతో స్వాగతం పలికారండి, నాకు బాగా నచ్చింది. తర్వాత అందరం కలిసి ఇలా స్టేజ్ మీదకి ఎక్కి చిన్న చిన్న డ్యాన్సులు చేశాము. ఇంకా చాలా మంది సింగిల్ డ్యాన్సులు చేశారు, కానీ వాళ్ళకి యూట్యూబ్ లో పెట్టడం ఇష్టం ఉండదు కదండి, అందుకని నేను ఇలా మేమందరం ఎక్కిన వీడియోలే పెట్టాను. చాలా బాగా జరిగింది సెలబ్రేషన్స్. అయితే చాలా మంది పిల్లలు పెద్దలు అందరూ చాలా మంచి మంచిగా డ్యాన్సులు చేశారు, అన్ని చేశారండి. మహిళలకంటూ ఒక రోజు ఉండడం చాలా మంచి అనిపించింది. ప్రోగ్రామ్ కూడా చాలా బాగా జరిగింది. ఇదైతే మేము గ్రూప్ ఫోటో దిగాము, వాళ్ళు పెట్టమన్న స్టిల్స్. కొంతమంది ఎక్కారండి స్టేజ్, అందరూ అయితే ఎక్కలేదు. ఇదైతే ర్యాంప్ వాక్ అండి, చైతన్య అక్క తర్వాత వాళ్ళ ఫ్రెండ్ చేశారు, తర్వాత నేను మా ఫ్రెండ్ చేశాము. బట్ నేను చాలా అందరు చేశారు కానీ అందరికి నచ్చదు కదా యూట్యూబ్లో పెట్టడము, సో నేను పెట్టలేదు. ఇక్కడైతే నేను మా ఫ్రెండ్, నాకు కొంచెం రాలేదు, తనైతే బాగా చేసింది, నాకు వచ్చిన కాడికి వేసాను. తర్వాత ఇక్కడైతే మేమందరం కలిసి డ్యాన్స్ వేసాము. నాకైతే ఇలా మన కోసం మనం కొంచెమన్నా టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుందండి. మన పిల్లలు హస్బెండ్ అని రోజు మొత్తం బిజీ ఉంటాం, బట్ మన కోసం మనం టైం అస్సలు ఇచ్చుకోము. మనం ఎంత ఓపికగా చేసినా కొన్నిసార్లు అయితే మన పిల్లలు హస్బెండ్ ఎప్పుడో ఒకసారి చిరాకు పడతారు, అయినా కూడా మనం అన్ని పనులు ఓపికగా చేసుకుంటూ వెళ్తాము. వాళ్ళు వాల్యూ ఇచ్చినా ఇవ్వకపోయినా మనమైతే వాళ్ళ మీద ప్రేమ చూపడం అయితే మానము. సో కొంతమంది ఎవరైనా మగవాళ్ళు చూస్తుంటే అది అర్థం చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశము. సో ఇక్కడైతే మేమందరం బాగా ఎంజాయ్ చేశాము. సో కొన్నిసార్లైనా మీ ఇంట్లో ఆడవాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి, వాళ్ళకంటూ కొంచెం స్పేస్ ఇవ్వండి, వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ ఫ్రెండ్స్ని కలిస్తే. మనం కూడా ఆడవాళ్ళం, మనకంటూ కూడా కొంచెం టైం పెట్టుకోవాలండి. నిజంగా మనం కూడా మనం కొంచెం మన బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది మన ఫ్రెండ్స్తో కలిసి కొంచెం ఇలా ఆడుతూ పాడుతూ సరదాగా ఉంటే. సో ఇక్కడైతే ఒక గ్రూప్ డ్యాన్స్ చేశారు అక్క వాళ్ళు, నేను కొంచెం కొంచెం స్టెప్లే పెట్టాను, అంతే అందరికి ఇష్టం ఉండదు కదా యూట్యూబ్లో కనిపించడం, సో నాకు నచ్చింది పెట్టాను. ఇక్కడైతే
एमएलए गारी सतीमणि अंडी एमएलए गारी सतीमणि इनवैट स्पेषल गेस्ट वारी सन्मान चेसारंडी वारैते चाला मंचिगा स्पीच इच्चारु नेक्स्ट स्पीच उंटुंदी मिस् काकुंडा चूडंडी नाकैते चाला बागा नच्चिंदंडी स्पीच अयिते मीरैते ओकसारी तप्पकुंडा स्पीच चूडंडी అందులో ఒక రోజుని విమెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది మనం సనాతన కాలం నుండి చూస్తుంటే కూడా స్త్రీలు అన్ని రంగాలలో కూడా ముందంజలో ఉన్నారు వేద కాలంలో మనం అనుకుంటాం స్త్రీలను అంచిపెడుతున్నారు సప్రెస్ చేశారు అని కానీ మొట్టమొదట మనం చూస్తాం చాలా మంది ఋషుల భార్యలు గార్గి మైత్రేయి వీళ్ళందరూ కూడా వేద విద్యను పురుషులతో సమానంగా వీళ్ళు కూడా అభ్యసించినారు అలాగే మనం ఇంకొకటి కూడా చూస్తాం శంకరాచార్యుల వారు మొత్తం దేశమంతా తిరిగి వారు వైదిక మతాన్ని ప్రచారం చేస్తూ వివిధ పండితుల్ని వారు వాదనలో ఓడించడానికి దేశమంతా తిరుగుతున్నప్పుడు మండన మిశ్రుడు అని చెప్పేసి ఒక బౌద్ధ గురుని వాదనలో ఓడించి అరాచకంగా వ్యవహరిస్తున్నప్పుడు స్త్రీలను అవమానపరుస్తారన్న ఉద్దేశంతో మనం మన సమాజంలో కొన్ని మార్పులన్నిటి చేసుకున్నాం బాల్య వివాహాలు 8 ఏళ్లకే అమ్మాయికి పెళ్లి చేయాలి ఆ తర్వాత స్త్రీని ఇంటికే పరిమితం చేయడం అనేది మొదలు పెట్టుకున్నాం అంటే ఒక గోశాల స్త్రీని ఉంచినాం స్త్రీని బయటికి వెళ్తే ఆ మిగతా అపహరిస్తారు వాళ్ళని అవమానిస్తారు అని చెప్పేసి భయంతోనే అది చేయడం జరిగింది అది కాలక్రమేణా ఒక మూఢనమ్మకంగా ఒక మూఢాచారంగా పరిణమించి స్త్రీలను కేవలం మంటింటి కుందేలులాగా వాళ్ళని ఇంటికి పరిమితం చేయడం అనేది జరిగింది ఆ తర్వాత ఇది ఇందులో మార్పు అనేది రావాలి అంటే చాలా మంది ఇంకొకటి ఏంటంటే సమ్మనం చేయడం అలాగే ఏవేనని రాజులు వాళ్ళు ఓడిపోయినప్పుడు ఓడిపోతారు అన్నప్పుడు రాజాంతపురంలో ఉన్న స్త్రీలందరూ కూడా జోహార్ చేయడం అందరూ కూడా నిప్పులో దూకి ఆత్మహత్య చేసుకోవడం ఎందుకంటే వాళ్ళు అవమానింపబడతామేమో అన్న భయంతోని స్త్రీలు ఎప్పుడూ కూడా ప్రాణానికన్నా కూడా వాళ్ళ గౌరవానికి వాళ్ళ మానానికి ఎక్కువ విలువిస్తారు అందుకని అట్లాంటివన్నీ రావడం ఆ తర్వాత అది ఒక మూఢాచారంగా అనిపించి దీంట్లో మార్పు అనేది తీసుకొని రావాలి అని చెప్పేసి సంఘ సంస్కరణ ఉద్యమాలు అనేటివి మొదలు పెట్టడం జరిగింది అది ముఖ్యంగా బెంగాల్లో రాజా రామమోహన్ రాయ్ గారు ప్రారంభించిండ్రు మన దగ్గర కూడా కందుకూరి వీరేశలింగం గారు వితంతు పునర్వివాహాలు బాల్య వివాహాలు ఉండొద్దు అని చెప్పేసి ఇవన్నిటి గురించి పోరాటం చేయడం అనేది జరిగింది అయితే కేవలం అప్పటి కాల మాన పరిస్థితుల్ని బట్టి అది స్త్రీలను ఇంటికి పరిమితం చేయడం జరిగింది తప్ప ఎప్పుడు కూడా మన దేశంలో స్త్రీలను తక్కువగా చూడడం అనేది లేదు ప్రతకురు అంటే మనకి మన ఋషులు ఏర్పరిచిన జీవన విధానం ఇది ఒక సంసారం అనే రథం సరిగ్గా నడవాలంటే రెండు రథ చక్రాలు స్త్రీలు పురుషులు అంటే తల్లి తండ్రి భార్య భర్త ఇద్దరు కూడా సరిగ్గా వాళ్ళ ధర్మాలను నిర్వర్తించినప్పుడే ఆ కుటుంబం అనేది సజావుగా నడుస్తుంది అని చెప్పేసి స్త్రీలని అంటే వీళ్ళు ఒక ప్రకృతి వీళ్ళకు ఒక తల్లిగా కొంత వాళ్ళు ఇంట్లోనే ఉండే పరిస్థితి అందుకని చెప్పేసి ఇంటిని చక్కదిద్దుకోవడం వాళ్ళని పిల్లలు పెంచడం అట్లాంటిది ఏమో స్త్రీలకి అలాగే పురుషులకేమో బయటకు వెళ్ళి పనిచేయడం వాళ్ళు డబ్బులు తీసుకురావడం అట్లా అంటే ఒక ధన సంపాదన పురుషుడికి ఇంటి నిర్వహణ అనేది స్త్రీకి చాలా దాన్ని సక్సెస్ఫుల్గా మనం ఇంతకాలం నడుపుకుంటూ వస్తున్నాం అందుకే ప్రపంచ దేశాలలో చాలా మనం వెస్ట్రన్ కంట్రీస్లో చూస్తాం కుటుంబ వ్యవస్థ అనేది అక్కడ చాలా బలహీనంగా ఉంది అదే మన భారతదేశంలో కుటుంబ వ్యవస్థ అనేది చాలా బాగుంది ఇప్పటికీ కూడా మనం మన పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ అంటే ఒక బలమైన కుటుంబ వ్యవస్థ ఇక్కడ ఉంది దానికి కారణం ఏంటంటే ప్రతిదీ మనకు ఒక ఋషులు ఏర్పరిచిన జీవన విధానం కాబట్టి అన్నీ ఆలోచించుకొని చేయడం వల్లనే ఇది సక్రమంగా ఇంకా నడుస్తూ ఉంది అయితే ఈరోజు సరే విమెన్ ఎంపవర్మెంట్ కోసం ప్రతి స్త్రీలందరూ కూడా ఒక పోరాటం అనేది చేస్తున్నారు మేము దేంట్లో కూడా తక్కువగా పురుషుల కన్నా ప్రతిదీ ఒక ప్రతి దాంట్లో కూడా మేము పురుషులతో పోటీ పడి మేము అంతకన్నా బాగా చేయగలమని వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవడం కోసం చాలా అంటే ముందంజలో ఉన్నారు అట్లనే మన భారతదేశంలో కూడా మనకు రాజ్యాంగ ప్రకారం కూడా ప్రతి ఒక్కరికి కూడా
సమాన అవకాశాలు అనేటి ఉన్నాయి ఓటు హక్కు గాని విద్య గాని వైద్యం గాని మిగతా వృత్తి గాని ఉపాధి గాని ఏదైనా కూడా స్త్రీని మనం ఎక్కడ కూడా తక్కువ చేయడం గాని లింగ వివక్షత అని చూపటం గాని లేదు ఈవెన్ ఇంకా చూస్తే రాజకీయాలలో కూడా మొదట్లో స్త్రీలంతగా ముందుకు రాలేదు తర్వాత రాజీవ్ గాంధీ గారి టైంలో స్త్రీలకు కూడా స్థానిక సంస్థలలో వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఇవ్వడం వల్లనే ఈ రోజు ఇంతమంది మహిళా కౌన్సిలర్లు ఇక్కడ ఉన్నారు లేకపోతే రాజకీయాలలో సాధారణంగా పురుషులే కనబడేవాళ్ళు మన చిన్నప్పుడు చూస్తే అట్లనే ప్రతి రంగంలో కూడా స్త్రీలు ముందం చేస్తున్నారు దానికి ఇంకొకటి ఏంటి అంటే ప్రతి ఒక్క స్త్రీ కూడా ఆర్థికంగా ఒక స్వావలంబన అనేది ఉంటే వాళ్ళకి ఒక ఆత్మవిశ్వాసం అనేది వస్తుంది అలాగే కుటుంబాన్ని కూడా చక్కదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక గౌరవం అనేది కూడా లభిస్తుంది తప్పకుండా అంటే ప్రతి ఒక్క స్త్రీ కూడా తను ఏ తనకి నచ్చిన రంగంలో ముందంజ వేయడానికి ప్రయత్నం చేస్తే మంచిది అలాగే అంటే నిజానికి మనం అనుకుంటున్నాం చాలా అభివృద్ధి చెందిన దేశం అమెరికాలో వాళ్ళకి ఓటు హక్కు కోసం వాళ్ళు ఎన్నో దశాబ్దాలు పోరాటం చేశారు ఇప్పటి వరకు ఒక మహిళా అధ్యక్షురాలు కూడా అక్కడ లేదు అదే మన ఇండియాలో చూస్తే ఇందిరాగాంధీ గారు ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రధానమంత్రి అందుకనే మన దేశంలో ఎప్పుడు కూడా మనం తక్కువ కాదు తక్కువ అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవరిని వాళ్ళు నిరూపించుకోవడానికి మనకు సమాన అవకాశాలు కూడా మన దేశంలో ఉన్నాయి అందుకే ఒక మహిళ కూడా మహారాణి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి నేను అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇవాళ గ్లోబలైజేషన్తో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ మొదలు పెట్టినా కూడా అక్కడ ప్రపంచ దేశాలన్నీ కూడా అవి సెలబ్రేట్ చేసుకుంటున్నాయి దాంట్లో భాగంగా మనం కూడా చేస్తున్నాం నిజంగా చాలా చక్కటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు ఇక్కడ మార్నింగ్ కూడా నేను వచ్చాను స్టాల్ ఇక్కడ తంబోల గేమ్లో గెలిచిన వాళ్ళకి 10 మెంబర్స్ కి ప్రైజ్ ఇచ్చారండి నాకైతే గెలవలేదు హౌజీలు అయిన వాళ్ళందరికీ ప్రైజెస్ కూడా ఇచ్చారు అక్క ప్రతి సంవత్సరం చాలా ప్రైజెస్ కూడా పెడతారండి లక్కీ లేడీ అని చెప్పి లక్కీ లేడీస్కి ఒక 20 మెంబర్స్కి ఇస్తారు ఇలా హౌజీలకి ఇస్తారండి ఇవైతే హౌజీలు గెలిచిన వాళ్ళందరివి నేనైతే ఇక్కడ సెల్ఫీ స్టాండ్ దగ్గర దిగిన పిక్స్ అండి ఇవి మేమైతే మా ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకున్నాను సో ఇదైతే మా ఫ్రెండ్స్తో నేను సెలబ్రేట్ చేసుకున్న పిక్స్ ఇవి నిలువుగా తీయడం వల్ల కొన్ని కొన్ని కట్ అయినాయి నాకు కొంచెం మంచిగా వచ్చినవి పెట్టాను సో వన్స్ అగైన్ అందరికీ అందరి మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి ఉమెన్స్ డే హ్యాపీ ఉమెన్స్ డే సో అందరూ మంచిగా సంతోషంగా జరుపుకోండి మీ ఫ్రెండ్స్ తోటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అందరికి చేరడానికి ఫస్ట్ అయితే లైక్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే బటన్ క్లిక్ చేయండి